బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో పార్టీ నేతలంతా వరద సహాయక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. సీనియర్ నేత రాకేష్ రెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటించారు. నీట మునిగిన ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి వారి గోసెలు తెలుసుకున్నారు. పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పారు. సహాయక కార్యక్రమాల్లోనూ సర్కార్ నిర్లక్ష్యం కనిపిస్తుందని విమర్శించారు. వరద బాధిత కుటుంబాలకు ఇంటింటికి 2 లక్షల సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏ ఇంటికి పోయినా కూడా ఈరోజు అరణ్య రోజు అనే తప్ప ఇంకేం మిగలేదు. కాబట్టి ప్రభుత్వం మానవత దృక్పథంతో ఆలోచించి ప్రతి ఇంటికి 1 లక్ష రూపాయల చొప్పున కట్టించాలా, స్కూల్ పిల్లలందరూ కూడా ఉచితంగా నోట్బుక్స్, అదేవిధంగా పుస్తకాలను కూడా పంచాలి, అదేవిధంగా ఖరాబైనటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళ 10th సర్టిఫికెట్ కానీ, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ కానీ, డిగ్రీ సర్టిఫికెట్ కానీ ప్రభుత్వమే మరి వాళ్ళకి మళ్ళీ సర్టిఫికెట్లు అందించాల్సిందిగా ఈ సందర్భంగా